దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో శబరిమల ఆలయం ఒకటి. హిందువులు అత్యంత పవిత్ర ఆలయంగా భావించే ఈ దేవస్థానంలో అయ్యప్పస్వామి దైవస్వరూపంగా వెలిశారు. ఏటా ఇక్కడకు అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే అత్యంత నియమ నిష్ఠలతో కూడిన అయ్యప్పమాల ధరించిన భక్తులకు 18 మెట్లు ఎక్కి ఆలయంలోని అయ్యప్పను దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. లక్షలాది మంది స్వాములు వచ్చే ఈ ఆలయంలోకి వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలకు ప్రవేశం లేదు. అయితే ఇక్కడ ఇన్ని ఆచారాలు, కట్టుదిట్టమైన ప్రమాణాలు ఉన్న అయ్యప్పస్వామి ఆలయానికి ప్రధాన పూజారిని ఎలా నియమిస్తారో ఎవరికైనా తెలుసా? ఇది ఆశ్చర్యాన్ని కలిగించే వాస్తవం. ఈ నెల 18న అయ్యప్పస్వామి ఆలయానికి ప్రధాన అర్చకుల నియామకం లాటరీ పద్ధతిలో బాలుడు, బాలికలను ఎంపిక చేయనున్నారు. అయ్యప్పస్వామి ఆలయానికి పూజారి ఎంపిక కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయానికి, మలికపురంలోని ఆలయానికి కొత్త ప్రధాన అర్చకుల ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. 18న అయ్యప్పస్వామి ఆలయం, మలికపురం ఆలయం ప్రధాన అర్చకుల ఎంపిక జరగనుంది. పూజారులను ఎన్నుకోబోతున్న పిల్లలు, ఇద్దరు చిన్నపిల్లలు ఆలయ ప్రధాన పూజారిని ఎన్నుకుంటారు. అవును, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ రెండు ఆలయాల ప్రధాన అర్చకులను ఇద్దరు చిన్నారులు ఎంపిక చేస్తారు. 1వ తరగతి చదువుకున్న విద్యార్థి ఒకరు, మరొకరు 4వ తరగతి చదువుతున్న విద్యార్థి. ఈ ఇద్దరూ కలిసి ఈసారి చీటీలు వేసి లాటరీ ద్వారా పూజారిని ఎంపిక చేయటం జరుగుతుంది. పూజారులను ఎన్నుకునే పిల్లలు ఎవరు? ఈసారి శబరిమల ఆలయ ప్రధాన అర్చకుని ఎంపిక చేసే అవకాశం ఇద్దరు చిన్నారులకు దక్కింది. శబరిమల ఆలయం అర్చకుణ్ణి 1వ తరగతి చదువుతున్న బాలుడు కృత్కేష్ వర్మ, మలిక్కపురం దేవీ ఆలయం ప్రధాన అర్చకులను 4వ తరగతి విద్యార్థిని పూర్ణమి వర్మ ఎంపిక చేయనున్నారు. శబరిమల అయ్యప్ప ఆలయాన్ని తులమన్ పూజ కోసం 17న సాయంత్రం 5 గంటలకు తెరవనున్నారు. ఆలయ తంత్రి కందరారు రాజీవ్రావు ఆధ్వర్యంలో మేలుశాంతి ఎన్ పరమేశ్వరన్ నంబూతిరి గర్భగుడి తలుపులు తెరిచి దీపాన్ని వెలిగిస్తారు.